డైల్ వచ్చేసి 2018 ఢిల్లీలో స్టార్ట్ అయ్యింది. ఇందులో మీకు 120 రేంజ్ వరకు మనకు ఎక్స్పాండ్ చేసుకోవచ్చు బ్యాటరీ. మేజర్ మూవ్ అవ్వగానే మనం పట్టుకున్నాం అనుకోండి రివర్సింగ్. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సన్విత్ బ్లాగ్స్. సో ఇవాళ నేను ఓల్డల్ వల్ల ఉన్న డైల్ ఈ వాహన ఎలక్ట్రిక్ షోరూమ్కి వచ్చాను. సో ఇక్కడ బైక్స్ ఏ రేంజ్ లో ఉన్నాయి అండ్ స్పెసిఫికేషన్స్ ఏంటి అన్ని వాళ్ళు తెలుసుకుందాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. హలో సార్, గుడ్ ఈవినింగ్. హాయ్ అన్న, నా పేరు సన్వీర్. నేను సన్వీత్ బ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ నుంచి వచ్చిన. సో ఇప్పుడు డైల్ ఎలక్ట్రిక్ షోరూమ్ చాలా ట్రెండింగ్ ఉంది అన్న. సో మీ పర్మిషన్ ఇస్తే కొంచెం వీడియో తీసుకోవచ్చు. ఓకే సార్. హాయ్ అన్న, నా పేరు సన్వీర్. సన్వీర్, ఐఎమ్ రామకృష్ణ. సో అన్న, మీరు ఈ ఫీల్డ్లో ఎన్ని ఇయర్స్ వర్క్ చేస్తున్నారు అన్న? 10 ఇయర్స్ నుంచి ఉన్నాను సార్. ఓకే, అంటే డైల్ తీసుకోవడానికి మన ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పగలరా? డైల్ ఎందుకు అని అంటే సన్వీర్, ఇది వచ్చేసి డైల్ ఎలక్ట్రిక్ ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్ లో ఉంది అండ్ అన్రిజిస్టర్డ్ వెహికల్స్ అండ్ లో బడ్జెట్ వెహికల్స్ ఇవి కూడా నేను డొమెస్టిక్ పర్పస్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. సో అన్న, డైల్ ఎప్పుడు స్టార్ట్ అయింది అన్న? డైల్ వచ్చేసి 2018 ఢిల్లీలో స్టార్ట్ అయింది. అండ్ మ్యానుఫ్యాక్చర్ మ్యానుఫ్యాక్చర్ వచ్చేసి హర్యానా అదనపూర్ లో. మన హైదరాబాద్ ఎన్ని షాప్స్ ఉన్నాయి అన్న డైల్? హైదరాబాద్ లో మీకు వచ్చి 5 బ్రాంచెస్ ఉన్నాయి. సరే, మెయిన్ బ్రాంచ్ వచ్చేసి థర్డ్ ఉంది. సెకండ్ బ్రాంచ్ వచ్చేసి అల్వాల్, థర్డ్ వచ్చేసి యాప్రాల్ లో ఉంది, ఫోర్త్ వచ్చేసి తిరుమలగిరిలో ఉంది, ఫిఫ్త్ వచ్చేసి కుప్పటిపల్లిలో ఉంది. మేము ఇంకా 25 బ్రాంచెస్ 6 మంత్స్ లో ప్లాన్ చేస్తున్నాము. తప్పకుండా బ్రదర్. ఇందులో వచ్చేసి 5 వేరియేషన్స్ ఉంటాయి. ఒక్కొక్క వేరియంట్ లో వచ్చేసి మీకు 3 డిఫరెంట్ కలర్స్ ఉంటాయి. ఇది వచ్చేసి బేసిక్ మోడల్ మూన్స్టర్. ఇది వచ్చేసి స్టార్టింగ్ రేంజ్ వచ్చేసి మన 58,000 నుంచి స్టార్ట్ ఉంటుంది. కిలోమీటర్ రేంజ్ వచ్చి 50 to 60 కిలోమీటర్స్ ఉంటుంది. ఇవి టోటల్ వచ్చేసి అన్రిజిస్టర్డ్ వెహికల్ మీకు ఇంతకుముందు కూడా చెప్పాను. ఇందులో సెకండ్ వేరియంట్ వచ్చేసి మూన్స్టర్ ప్లస్. ఇది వచ్చేసి 80,000. వీటి రేంజ్ వచ్చేసి 80 to 90 రేంజ్ ఉంటుంది. థర్డ్ వేరియంట్ వచ్చేసి చేతన్. చేతన్ మోడల్ వచ్చేసి మీకు ఏంటంటే బూట్ స్పేస్ బాగుంటుంది. మీకు ఏంటంటే గూడ్స్ ఏదైనా యూజ్ చేయాలనుకుంటున్నా, ముంగడ స్పేస్ ఏదైనా యూజ్ చేసుకోవాలనుకుంటున్నా కూడా ఇది బాగుంటుంది. ఫోర్త్ వచ్చేసి సేమ్ వెస్పా ట్రెండింగ్ లుకింగ్ డైల్ 100. ఇది వచ్చేసి మనకు ఇందులో 3 కలర్స్ డిఫరెంట్ కలర్స్ ఉంటాయి, బ్లాక్ అండ్ వైట్ అండ్ గ్రే. టాప్ మోడల్ వచ్చేసి డైల్ 100 ప్లస్. వై బికాజ్ డిఫరెంట్ ఏంటి అంటే డైల్ 100 ప్లస్లో ఇందులో రౌండ్ లైట్ వస్తుంది, ఇందులో వచ్చే స్క్వేర్ లైట్ వస్తుంది. ఇందులో డిఫరెంట్ ఏంటంటే మీకు ఇది ఎల్ఈడీ లైట్ ఉంటుంది, చేంజ్ అవుతూ ఉంటుంది. అండ్ అలాయ్ వీల్, మీకు అలాయ్ వీల్ చూసుకుంటే ఇది డిఫరెంట్ డిజైన్, దీన్ని అలాయ్ వీల్ డిజైన్ అనేది డిఫరెంట్ ఉంటుంది, ట్రెండీగా ఉంటుంది. అన్న, బ్యాటరీ గురించి చెప్పండి అన్న. బ్యాటరీ వచ్చేసి మేము లిథియం అయాన్ యూజ్ చేస్తాము. వారంటీ ఏందన్న బ్యాటరీ? వారంటీ వచ్చేసి కంపెనీ వారంటీ 3 ఇయర్స్ ఉంటుంది బ్యాటరీకి. వెహికల్ వారంటీ వచ్చేసి 1 ఇయర్ ఉంటుంది. 1 ఇయర్ టోటల్ ఆల్మోస్ట్ వెహికల్ మీకు క్లెయిమ్ కవర్ అవుతుంది. ఇందులో వచ్చేసి మోటార్, కంట్రోలర్, కన్వర్టర్, సస్పెన్షన్స్ ఎవ్రీథింగ్ ఇందులో మీకు 1 ఇయర్ లో ఇది వస్తుంది. బ్యాటరీ 3 ఇయర్స్ ఉంటుంది వారంటీ. ఛార్జింగ్ ఎంతసేపు పెట్టాలన్న? ఛార్జింగ్ వచ్చేసి బ్రదర్ ఇందులో ఫుల్ ఛార్జ్ కావడానికి 0 to 2 అవ్వాలంటే 5 అవర్స్ ఛార్జింగ్ చేయాల్సి ఉంటుంది. ఈ 5 అవర్స్ ఛార్జ్ లో మీకు ఈ మోడల్ 80 to 90 వెళ్తుంది. ఇందులో మీకు 120 రేంజ్ వరకు మనకు ఎక్స్పెండ్ చేసుకోవచ్చు బ్యాటరీ. అది కస్టమర్ రిక్వైర్మెంట్ ఎలా ఉంటుంది దాన్ని బట్టి మేము బ్యాటరీ చేంజ్ చేస్తాము. దీని ఫస్ట్ సర్వీసింగ్ ఎప్పుడన్నా? దీనికి వచ్చేసి మీకు 2 సర్వీసెస్ ఫ్రీ ఉంటాయి మా నుంచి. ఫస్ట్ సర్వీసింగ్ వచ్చేసి 500 కిలోమీటర్స్, సెకండ్ సర్వీసింగ్ వచ్చి 1500 కిలోమీటర్స్ ఉంటుంది. ఓకే, ఫీచర్స్ ఏందన్న వెహికల్స్? వెహికల్ ఫీచర్స్ వచ్చేసి మీకు బ్రదర్. సో అన్న, వెహికల్ స్పెషల్ ఫీచర్స్ ఏమైనా ఉన్నాయా? ఇందులో ఫీచర్స్ చాలా ఉన్నాయి బ్రదర్. ఇది వచ్చేసి యాక్చువల్ యాంటీ థెఫ్ట్ వెహికల్, థెఫ్ట్ చేయడానికి ఛాన్స్ లేదు. నార్మల్ మనం పెట్రోల్ వెహికల్ చూసుకుంటుంది ఏంటంటే హ్యాండిల్ లాక్ చేస్తారు, హ్యాండిల్ చేసి మనం తీసుకునే వచ్చు, కానీ ఇది అలా కాదు. మీరు ఇక్కడ చూసుకోండి బ్రదర్, ఇప్పుడు ప్రెసెంట్ ఇది ఆన్ లో ఉంది, మనం ఆఫ్ చేసాం. నార్మల్ రెగ్యులర్ వెహికల్ ఆఫ్ చేసాం, లేదా హ్యాండిల్ లాక్ చేసుకున్నాం, హ్యాండిల్ లాక్. దీంట్లో స్పెషల్ ఫీచర్ ఏంటంటే సెంటర్ లాకింగ్ సిస్టమ్ ఉంటుంది. సెంటర్ లాక్ వేసినప్పుడు ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఎవరైనా థెఫ్ట్ చేయాలనుకోలే అనుకున్నారు, నార్మల్ గేమ్ చేయాలి, స్టాండ్ అయితే మూవ్ చేయాలి, టచ్ చేసినా మనకి సౌండ్ వస్తుంది. మీకు స్టాండ్ తీసినప్పుడు ఏంటంటే ఇప్పుడు వెహికల్ మూవ్ కావాలి, వెహికల్ మూవ్ అవ్వాలంటే గేర్ లాక్ అయిపోతుంది, అలారం వచ్చేస్తుంది. ఇంకోటి ఏంటంటే మీకు ఇక్కడ చూసుకుంటే మీకు వెహికల్ చూసుకుంటే రివర్స్ గేర్ కూడా ఉంది.
రివర్స్ గేర్ ఆప్షన్ ఉంది. ఇక్కడ రివర్స్ అనే బటన్ ప్రెస్ చేసి లాంగ్ ప్రెస్ చేసి పట్టుకొని ఎక్సిలేటర్ ఇస్తే వెయిట్ స్పీడ్ లో రివర్స్ అవుతుంది. లేడీస్ కి చాలా ప్లస్ అవుతుంది. అండ్ ఇక్కడ ఇక్కడ ఇంపోర్ట్ ఏంటంటే మీకు అలాయ్ వీల్స్ ఉంది అండ్ డిస్క్ ఆప్షన్ ఉంది. సో అన్న ఒకసారి రివర్స్ గేర్ ఆప్షన్ చూపిస్తారా అన్న? తప్పకుండా బ్రదర్. మీకు आर बटन आर बटन लांग प्रेस मैं पड़कना रिवर्स इधर नॉन रिमूवेबल बैटरी నాన్ రిమూవబుల్ బ్యాటరీ వల్ల మీకు ప్లస్ ఏంటంటే సార్ ఇక్కడ చూసుకుంటే సార్ ఇంతకుముందు రిమూవబుల్ ఇచ్చాం ఆప్షన్ బట్ ఏంటంటే ఇన్సిడెంట్స్ మీరు చూస్తున్నారు రిమూవబుల్ బ్యాటరీస్ వల్ల దానివల్ల ఏంటంటే మేము కస్టమర్ సేఫ్టీ గురించి అని చెప్పేసి ప్లాన్ చేసాము రిమూవబుల్ ఏంటంటే ఫిక్స్ చేసాం ఈ ఫిక్స్ చేయడం వల్ల మీకు ఒక అడ్వాంటేజ్ ఏంటంటే సార్ ఈ బూట్ స్పేస్ అనేది మీరు యూజ్ చేసుకోవచ్చు డిక్కీ స్పేస్ అనేది యూజ్ చేసుకో 12 liters ఉంటుంది సార్ దీని బూట్ స్పేస్ యూజ్ చేసుకోవడానికి మీరు వెనకాల గ్రీన్ కలర్ బాక్స్ వచ్చేసి బ్రదర్ ఈ ఛార్జింగ్ పౌట్ ఇది మేము బోల్ట్ తో టై అప్ ఉన్నాం బోల్ట్ వాళ్ళతో మేము టై అప్ అయి ఉన్నాము చాలా వరకు ఏంటంటే కొందరు అపార్ట్మెంట్స్లో ఉంటారు వాళ్ళకి ఆప్షన్ ఉండదు వాళ్ళకి ఏంటంటే మేము వాళ్ళకి ఇచ్చే ఆప్షన్ ఉంటుంది వెహికల్ వచ్చేసి బ్రదర్ యాక్చువల్ ఏంటంటే 5 hours డెలివరీ అవుతుంది మేజర్ ఎందుకు 5 hours అని అంటే ఈ అన్ని సీల్ బ్యాటరీస్ ఉంటాయి మీరు ఏదైతే సెలెక్టెడ్ బ్యాటరీ మీరైతే ఏదైతే రేంజ్ సెలెక్ట్ చేసుకుంటారో దాని ప్రకారం ఏంటంటే మేము బ్యాటరీ సీల్ బ్యాటరీ తీసి మేము ఛార్జ్ చేసి ఇవ్వాల్సి ఉంటుంది దాని గురించి 5 hours మీకు టైం తీసుకుంటాం అవును బ్రదర్ ఇప్పుడు ఏంటంటే బ్యాటరీ వీకెస్ కాలుతున్నాయి ఎందుకు అని అంటే ప్రాపర్ వాళ్ళకు గైడెన్స్ ఎవరు ఇవ్వకపోవడం అండ్ వాళ్ళ కస్టమర్స్కు ఐడియా ఉండకపోవడం మేజర్గా ఏంటంటే ఇందులో 3 things బ్యాటరీ కాలడానికి ఏంటంటే మేజర్ 3 things ఉంటాయి మెయిన్ థింగ్ ఏంటంటే వెహికల్ రన్ అయినప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇది 120 kilometers వెళ్తుంది 62W 30 AH 120 kilometers వెళ్తుంది ఈ 120 మీరు ఒక 78 kilometers రన్ అయ్యారు వెహికల్ ఎండలో అలా వదిలేశారు బ్యాటరీ హీట్ అయ్యి అండ్ సన్ హీట్ వీటికి ఏంటంటే ఓవర్ హీట్ అయిపోయి బ్లాస్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మీరు ఏం చేయాలంటే ఈ బ్యాటరీ రన్ అయినప్పుడు కొద్దిగా మనం వీలైనంత వరకు ఆప్షన్ ఉంటే నీడలో పెట్టడానికి ప్లాన్ చేయాలి మనం దానివల్ల ఏంటంటే హీట్ అనేది అక్కడనే మనకు దానివల్ల అయితే కూల్ అవుతుంది ఇంకొకటి ఏంటంటే ఎప్పుడైతే వెహికల్ మీకు రన్ అయ్యి వచ్చిన తర్వాత ఇన్స్టెంట్గా దానికి ఛార్జింగ్ అనేది పెట్టకూడదు ఒక 40-45 minutes వెయిట్ చేయాలి వెయిట్ చేయడం వల్ల ఏంటంటే బ్యాటరీ కూల్ అవుతుంది బ్యాటరీ కూల్ అయినప్పుడు మీరు అప్పుడు ఛార్జ్ చేసుకుంటే ఈ పేలుడు అంటున్నారు కదా ఈ బ్లాస్టింగ్ నుంచి మనం ఏంటంటే దాన్ని మనం అవాయిడ్ చేయొచ్చు ఈ మేజర్ ఈ 2 points అనేది మనం ఈ సేఫ్టీ ప్రికాషన్స్ ఇవి తీసుకుంటే మీరు అన్నారు కదా బ్లాస్ట్ అవుతున్నాయని అలా జరగకుండా ఉంటుంది ఇంకోటి ఏంటంటే మీరు అబ్జర్వ్ చేస్తే ఆల్ ఓవర్ ఇండియాలో మనం చూసుకుంటే కూడా 8-10 vehicles బ్లాస్ట్ అయ్యాయి మనకు సేల్ అయిన నెంబర్ ఆఫ్ ఆల్మోస్ట్ ఒక ఆల్ ఓవర్ ఇండియాలో 10 lakhs వెహికల్స్ అయితే సేల్ ఉంటాయి డిఫరెంట్ బ్రాండ్స్ చూసుకుంటే మనం అది మనం సేఫ్టీ ప్రికాషన్ యూజ్ చేస్తే మనకి ఎలాంటి ఇన్సిడెంట్ జరగకుండా ఉంటుంది ఫైనాన్స్ ఆప్షన్ అవైలబుల్ ఉంది మా దగ్గర వచ్చేసి మేము కోటాక్ మహీంద్రా అండ్ బజాజ్ ఫైనాన్స్ నుంచి టైఅప్ అయి ఉన్నాము మీకు బజాజ్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్నారనుకోండి 2 minutes మ్యాక్స్ ఓటీపీ త్రూ మనం లోన్ అప్రూవ్ తీసుకోవచ్చు కోటాక్ మహీంద్రా ఏంటంటే ఫిజికల్ లాగిన్ ఉంటుంది జస్ట్ ఒక ఐడి ప్రూఫ్ అటర్ తీసుకొని ఒక 1 hourలో లోన్ ప్రాసెస్ కంప్లీట్ చేసుకోవచ్చు ప్రజెంట్ ఆఫర్స్ వచ్చేసి మీకు హెల్మెట్ ఫ్రీ ఇస్తున్నాము బాడీ కవర్ ఫ్రీ ఇస్తున్నాము యాక్సెసరీస్ ఫ్రీ ఇస్తున్నాము సో అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న మీ వాల్యుబుల్ టైం స్పెండ్ థ్యాంక్ యూ బ్రదర్ అన్న మన వ్యూవర్స్ కోసం ఏమైనా డిస్కౌంట్ తప్పకుండా ఉంటుంది బ్రదర్ మీకు తెలుసు కదా ఇంకోటి ఇది వచ్చేసి మనకి సేల్స్ అండ్ సర్వీస్ ఇక్కడే ఉంటుంది ఇది ఆథరైజ్డ్ డీలర్ ఇది మనం డైరెక్ట్ కంపెనీ నుంచి ఉంటాము మీకు సేల్స్ ఇక్కడ ఉంటుంది మన పక్కదానిలో సర్వీస్ ఉంటుంది మీకు ఎలాంటి ఇష్యూ ఉన్నా ఎలాంటి ప్రాబ్లం ఉన్నా మేము సాల్వ్ అవుట్ చేస్తాం టెన్షన్ లేదు మీకు ఇంకొకటి ఏంటంటే దీనికి ఆర్ఎస్ఏ ఉంటుంది రోడ్ సైడ్ అసిస్టెన్స్ ఆప్షన్ ఉంటుంది ఎక్కడైనా వెహికల్ మీకు ఏదైనా యాక్చువల్ 99.99% ఎలాంటి ప్రాబ్లం ఉండదు ఇన్ కేస్ ఏదైనా మీకు ఇలాంటి ప్రాబ్లం ఏదైనా వచ్చినా ఏదన్నా ఇది ఉన్నా కూడా మీరు వెహికల్ అక్కడే పార్క్ చేసేసి అక్కడ లొకేషన్ మాకు పెట్టేసి మీరు క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళిపోవచ్చు క్యాబ్ అమౌంట్ కూడా కంపెనీ మేమే పే చేసుకుంటాము అక్కడ మీకు ప్రాబ్లం సాల్వ్ అవుట్ చేసుకొని మీకు హోమ్ డెలివరీ ఇస్తాం వెహికల్ మీకు ఆప్షన్ కూడా ఉంది మా దాంట్లో కాబట్టి మీరు ఎలాంటి టెన్షన్ పడే అవసరం లేదు ఓకేనా ఇంకా ఎనీ డౌట్స్ తప్పకుండా మీరు రండి మేము డిస్కౌంట్ చేద్దాము బెస్ట్ ప్రైస్ ఇద్దాము మీకు ఫైనాన్స్ కూడా మనకు బెస్ట్ ఉంటుంది ఫైనాన్స్ కూడా మీకు తెలుసు కదా లో డౌన్ పేమెంట్ మీకు చాలా 5999 మనం ఇస్తాం డౌన్ పేమెంట్ సిబిల్ ఇంకా బాగుంది అనుకోండి 0 డౌన్ పేమెంట్ సో గైస్ ప్లీజ్ డో లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సన్ఫ్లవర్